జై శ్రీరామ్ నేను మీ వేణిరేజెడ్డి వేణిరేజెడ్డి జనల్లకి స్వాగతం ఈరోజు మనం నాగపురాణంలో నాలుగవ అధ్యాయం సుముత్రుని కథ గురించి తెలుసుకుందాం పార్వతీదేవి శివుని మాటల విని స్వామి మరి గురుకన్యక సంగమం చేసిన ఆ సుముత్రుడు సుదీవుని శిష్యుడు అతడు ఏమైనా వాణి వృత్తాంతమును కోరుచున్నాను దయవుంచి దానిని వివరింపండి అని కోరగా శివుడిట్ల పలికను పార్వతి సరైన ప్రశ్న అడిగిది వినుము సుదీవుని శిష్యుడు తాను చేసిన గురుపత్రికా సంఘమునకు పశ్చాత్తాపము పడి చనిపోదునని గురుపుత్రిక బెదిరించి చేత భయపడి ఆమెతో విభజించిదనని అతడు బాధపడుచుండును తకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పరిగెను గురువర్య పూర్వము నేను మీ వద్దకు చదువుచున్నప్పుడు నాకు ఒకనాడు సమిధులు ముందుకుని వాటికై అడవికి మీ ఆజ్ఞతో పంపించి వేసిరి నీ కుమార్తె బంతితో ఆడుచు కొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చి చిన్నది నిర్జీవమైనటువంటి ఏకాంత మనోహరమైన ప్రదేశమున నన్ను తప కోరిక తీర్చవలసినదిగా బలవంతం పెట్టినది నేను అందుకు అంగీకరించలేదు అప్పుడు ఆమె నీవు నా మేట విననచో నేను అచటనే ప్రాణములను విడిచిదునని అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందునని నేను లేకుండా నీవి ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడు అని అడిగి నీవేమి చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా ఎందరి ప్రేమచో నిన్ను తప్పక శతించును మూర్ఖుడా ఇప్పటికైనా నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగులించుకునుము రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది నేను నీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చిదిని తర్వాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడి నీ కుమార్తె చేసిన ద్రోహముల వలన నేను పాపమును పొందితిని దయవుంచి క్షమించి నీ పాపముడకు ప్రాచత్వమును బోధింపబడనని ప్రార్థించుచున్నాను సుముత్రుని మాటలు వినటువంటి సుదీవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాతిఛ్యుత్తమును అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమైన నది అయిన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపు అదే నీకు తగిన ప్రాత్యుత్తమని పలికను శిష్యుడైన సుముత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరములకు ప్రయాణమైన అతడు తన ప్రయాణములో ఒకనొక చోట దివ్యమైన ఆశ్రమమును చూచును ప్రయాణము చేయవలసినటువంటి అతడు అచట విశ్రమించదలిచను అచట వారందరూ కూడా శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మొన్నగురవారితో స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సులో తీరమున పూజించి పురాణమును విరిచుండి సుమిత్రుడు వారికి నమస్కరించి మీరు చేయు వ్రతము ఎట్టిది వివరం పండి అని ప్రార్థించను ఈ వ్రతములకు ఫలము ఏమి దీని చేసినచ్చో నేనేకము కలుగును మీరు పూజించినది ఏ దైవం అని దైవుంచి చెప్పండి అని వారు సుమత్రుడు అడిగిన ప్రార్థన విని తనలో ఒకడైన సత్యవ్రతుణ్ణి వారిని విషయము వివరంపమని నియమించిరి సత్యవతుడు సుమూత్రుడితో ఇట్ల పరికను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర్రాజులో నుండగా మాఘమాసము ప్రాతకాలమున నదీ సరస్సు మొన్నగునవాణి ఎందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టడవను ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమ వివరించి పురాణము విన్నచో మాఘమాసంతయు గడుపుకున్న పుణ్యప్రదమై వ్రతము మాఘస్నానము మానేవాడు సత్య శౌచములను విడిచినవాడు పరులను నిందించినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధ సాక్షములు చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు నాగస్నానమును మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమాన తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అందినవాడు చెరువుగట్టును తెగొట్టినవాడు పరస్య సాంగత్యము కలవాడు దేవద్రవ్యము అపహరించువాడు తానిచ్చిన దానినే దొంగలించివాడు మద్యపానలోడు ఆడిన మాట తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తిన్నవాడు పితృశేచ భుజుడు సోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషడు భుజించు అపవిత్రుల మాటలను వినేవాడు పురాణ శ్రవణము చేయనివాడు వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులు ద్వేషించువాడు వీరందరూ పాపాత్ములే సుమా మేము చేయుచున్న మాఘమాసము వ్రతమును పాటించనుచో ఈ పాపములు బుద్ధులు మగా మారి పరిశుద్ధులై పుణ్యములందరూ మాఘస్నానము చేసి తీరమును తులసి మాధవుని అర్చించిన వాణి పుణ్య అభితమైనది సుమా వ్రతాంతమును చేయు అన్నదానం శుభ ఈ వ్రతము ఆచరించిన వారికి పునర్జన్మం అనేది ఉండదు అని సత్యవ్రతుడు మాఘమాస స్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించను సుమిత్రుడను వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయుచత్వమును వివరించను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును కావున ఈ మాసమున ఇంకొనూ మూడు దినములు మిగిలి ఉన్నదే ఈ మూడు దినములు మాఘస్నానము ఆచరించి ప్రాయచ్యుత్తముకు గంగా తీరమున తపము చేయమని సుముత్రుడు పలికిరి సుముత్రుడు వారి మాట ప్రకారమును మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయత్తు తపము ఆరంభించను నిచ్చలమై అతని తపమును తీవ్రమైన వర్ణపు రాణి తీరులో ఉండును ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి ఆయన మానక అతడిట్లా తపము ఆచరించును చక్రపాణియు శ్రీహరి కృప విశేషముగా నుండి అనుగ్రహితుడే స్నాన ప్రభావం చేత గంగా తీరములో తపవాచర్య కేవలం ప్రాచ్యత్తమే గాక వాక్రమును కూడా పొందును పార్వతి అడిగినటువంటి సుదేవ శిష్యుడిగు సుముత్రుని వృత్తాంతమునకు పూర్తిగా చెప్పిదని సుముత్రుని పాప వినాశనము పుణ్యప్రాప్తి వివరించి ఈ కథ మాఘమాస స్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠమునకు చేరును వాని పితృదేవతలు తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునందు ఉందురు చందోవిహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థముడు సుమా అని శివుడు పార్వతీదేవికి వివరించను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్